ఢిల్లీలో ఈ మధ్య తరచుగా ఎక్కువగా జరుగుతున్న క్రైమ్స్ కిడ్నాపింగ్లే. యూపీ నుంచి, హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి వస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్సే దీనికి కారణం. ఇంకో విషయం, ఈ ఊళ్ళో రోజు కనీసం 3 కిడ్నాపింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా వాళ్ళు ఇవ్వమంటున్న డబ్బు ఇచ్చేసి విడిపిస్తున్నారు. దీన్ని హ్యాండిల్ చేయడం కోసమే ఒక కమాండో గ్రూప్ ఫామ్ చేయాలి. ఎన్ఎస్జీలో ఒక డివిజన్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి తయారుగా ఉంచాలని హోమ్ మినిస్టర్ గారు నాతో చెప్పారు. శ్యామ్, నువ్వు నాతో ఉండాలి. నాకు మీరే సుపీరియర్ ఆఫీసర్గా ఉంటారని ప్రామిస్ చేస్తే నేను ఏదైనా చేస్తాను. ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ మై బాయ్. సార్, ట్రాన్స్‌సెమినా రోడ్ సంజీ, మన రోడ్ ఇది కాదే. ఏమిటి, ఎవరు మాట్లాడరు? మనం ఎక్కడికి పోతున్నాం? సంజయ్, నిన్నే అడిగేది, స్టాప్ ద కార్. ఊరికి అరవకు, ఎక్కడికి పోవాలో నాకు తెలుసు. నేను ఇక్కడ దిగుతాను, స్టాప్ ద కార్. రహమత్, దా నోరు మూసేయ్, అనవసరంగా మాట్లాడొద్దను. రహమత్ ప్లీజ్. సంజయ్, నన్ను ఏం చేయొద్దు. ఇది విఐపీ రోడ్డు, పోలీసులకి కనిపించేట్టుగా వెళ్ళొద్దు. చెప్పిన పని నేను చేశాను, ఇప్పుడు నాకు డబ్బు కావాలి. డబ్బు కావాలా నీకు? లేజాయిసే బాధ్యుడు, హంసే పైసా మాతా హే బేవకూఫ్, తుజే పైసా నహీ, గోలీ బిలేగి, గోలీ. కన్న తల్లిని ఎప్పుడు కన్న బిడ్డ పోయాడో అప్పటి నుంచి అలాగే ఉంటుంది. కన్న కొడుకు మా స్వాతంత్రం కోసం పోట్లాడాడు. వాడిని మీ అమ్మ సెక్యూరిటీ గార్డ్స్ పిట్టని కాల్చినట్టు కాల్చేశాను. ధర్మ న్యాయం లేని మీ గవర్నమెంట్ ఎదిరించి చేతికందిన నా కొడుకు స్వర్గస్థుడయ్యాడు. రుక్సానా, ఇసే తేరీ బేటికి మౌత్ కి కీమత్ చుకానా పడేగి, చుకానా పడేగి. ఇసే కథం కడుంగా, కథం కడుంగా. భారతి, నేను చాలా తప్పులు చేశాను, వీళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ మీ అమ్మగారితో జగ్గు పాండేల్ని వదిలిపెట్టమని చెప్పు. ఒక దేశ ద్రోహిని పొరపాటును కూడా మా అమ్మ రక్షిస్తూ తీర్పు చెప్పదు. దయచేసి అలా ఎవరు అనుకోవద్దు. మా అమ్మ జడ్జ్మెంట్ వల్ల నా ప్రాణం పోయినా సరే నేను తృప్తిగా చచ్చిపోతాను. సుల్తాన్ బజార్లో మాడి మసైపోయిన కన్న కొడుకు చేయి చూసిన తర్వాత జస్టిస్ సుషా వర్మ అప్నీ బేటీకి మౌత్ కా ఫైసలా సునా సకేగీ. సంజయ్, నిజం చెప్పు, మా అన్నయ్యకి ఏమైంది? నేను
बता दे इसको दानी ब्रदर ఎలా చచ్చాడో చెప్పు. నువ్వు ఎంతగానో లవ్ చేస్తున్నా, నీ రాజారాం ప్లానింగు, వాడి చరిత్ర నీకు తెలుసా? వాళ్ళ డాడీ డైమండ్ మర్చెంటు కాదు, ఫ్రాన్స్లోనూ ఆయన సెటిల్ కాలేదు. ఆ వెళ్ళిన మనిషే వాడి తండ్రి, లఖన్ అబ్బాస్ ఖురేషీ కొడుకు ఆషిక్ ఖోషానా రాజారాం. వీళ్ళందరూ కలిసే మీ అన్నయ్య సుందర్ని బాంబు పెట్టి చంపారు. ఆ హత్యలో నాకు